షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా? అయితే హీల్ మీ రాక్ ప్లస్ తుర్కు మాక్స్ కాంబోని వాడండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు ఎందుకు డబ్బు సంపాదించడం లేదు? అందరికీ ఇది ఒక పెద్ద కాంప్లైంట్. అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, ఉదయం వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను, నెలకి శాలరీ వస్తుంది, లేదా వెళ్తున్నాను మార్నింగ్ బిజినెస్ చేసుకుంటున్నాను, సాయంత్రం వరకు 10,000 తీసుకొస్తున్నాను. అది డబ్బు సంపాదించడం అనుకుంటున్నారు, కాదు. అది మీరు వ్యాపారం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? కుటుంబం గడవడానికి చేస్తున్నారు, అంతే. డబ్బు సంపాదించడం వేరు, వ్యాపకాలు చేయడం వేరు. వ్యాపకానికి సంపాదించడానికి చాలా తేడా, చాలా తేడా ఉంది. మీరు ఎందుకు సంపాదించట్లేదంటే, ఏనాడైనా సరే మీ సొంత డబ్బులు 1 కోటి రూపాయలని ఇలా పట్టుకొని చూడాలనే ఆలోచన మీకు వచ్చిందా? రాలేదు. మీ సొంత డబ్బులు, మీ సొంత ఓన్ క్యాష్, ఏదో బ్యాంకుల్లో అక్కడిక్కడ చూడడం కాదు, ఇలా పట్టుకొని చూడాలనే కోరిక మీకు వచ్చిందా? రాలేదు. కాబట్టి మీరు డబ్బు సంపాదించలేరు. సింపుల్. ఎందుకంటే ఆలోచన వచ్చినప్పుడు కదా మీకు డబ్బు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. అలాగే ఒక మంచి బెంజ్ కారు మీ సొంతదై ఉండి దాన్ని మీరే ఓన్ డ్రైవ్ చేస్తూ హాయిగా ఒక రింగ్ రోడ్ మీద కానీ లేకపోతే బయట ఎక్కడైనా అవుట్స్కట్లో మీరు హాయిగా డ్రైవింగ్ కూడా ఎట్లంటే ప్రశాంతంగా హాయిగా మీతో పాటు అది మాట్లాడుతున్నట్టు, ఆ కారు మీ సొంతం మీ యొక్క బాడీతోని అన్వయించుకొని ఒక రకమైన వైబ్రేషన్ పొందుతూ మీరు పోవాలని కూడా ఆలోచించారు? ఎప్పుడు రాలేదు ఈ ఆలోచన. ఎందుకంటే కారు 1 కోటి రూపాయలు కదా, 1 కోటి రూపాయలు మనం ఎందుకు పెడతాం? అది కోటి చోర్లు పెడతారు. అలాగే ఒక లగ్జరియస్ లైఫ్ ఒక పెద్ద స్టార్ హోటల్లో, లేదంటే ఒక బీజీగో చైనాలో లేకపోతే జపాన్లో లేకపోతే అమెరికనో ఒక ఆస్ట్రేలియనో ఒక స్విట్జర్లాండో వెళ్ళి ఒక లగ్జరియస్ లైఫ్ ఒక వారం రోజులు మీరే. నేను ఎక్కడైనా ఏం చెప్తానంటే, ఏవి చేసినా ముందు మీరు ఒంటరిగా చేయండి. ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని పెట్టుకోకండి మీరు ఫస్ట్, ఓకేనా? మన సబ్జెక్ట్లో ఒక 4 వదిలేయాలి ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ చైన్ తీసుకున్నాం, ఇది భార్య పిల్లలు, ఓకే, ఇది భార్య పిల్లలు, ఇది సమాజం, సమాజం, ఇది బంధువులు, ఇది స్నేహితులు. వీళ్ళందరూ ఎప్పుడు మీతో వేరుగానే ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఇది మీరు. ఇప్పుడు వీరితో కలిసి ఉందా లేకపోతే వేరుగా ఉందా? ఇది ఇది వేరుగా ఉందా కలిసి ఉందా? ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఏది పట్టుకోవాలన్న వస్తువు, అన్నం కలపాలన్నా ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నప్పుడే దీంట్లో ఏ వేలుతోని ఇది జాయింట్, అంటే ఏ ఇక్కడ ఫ్యామిలీతో అవసరం ఉన్నప్పుడు ఈ వేలు దీన్ని పట్టుకుంటుంది, ఫ్రెండ్స్తో అవసరం ఉన్నప్పుడు దీన్ని పట్టుకుంటుంది, బంధువులతో అవసరం ఉన్నప్పుడు దీన్ని పట్టుకుంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇది వెళ్ళి ఆ పనులు చేసి రావాలి, అంతే తప్ప మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అయినప్పుడు మాత్రమే మీకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఏర్పడుతుంది, మీకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అప్పుడు సమాజం ఏం చేస్తారంటే దీన్ని చూడరు, దీన్నే చూస్తారు. అర్థమైంది? అలా మీ యొక్క ఇండివిజువాలిటీని ఏర్పరచుకోండి. ఇది ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది, ఇది అవసరమైనప్పుడే వీడితోనే కలుస్తుంది. అన్నం తినాలనుకుంటే మాత్రం 5 వేలు కలుస్తుంది, ఈ 4 వేలతోనే కలుస్తుంది. ఇలా మీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇండివిజువల్గా, ఒక టూర్ వెళ్ళారు, ఒక్కసారి మీరే వెళ్ళారంట, భార్య పిల్లల్ని ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళడం కాదు, అందరు కూడి వెళ్ళడం కాదు, ఒకసారి ఒంటరికి వెళ్ళొస్తే ఏమవుతుంది అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. రెండు, అక్కడి సంప్రదాయాలు సంస్కృతులన్నీ మీకు అలవాటు పడతాయి. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం, అక్కడ ఉన్న వ్యక్తులు ఎందుకు అలా జీవిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సిటీస్ ఉన్నాయండి మనకు తెలిసి ప్రపంచంలో, కొన్ని చిన్న చిన్న సిటీస్ ఉన్నాయి, అక్కడ ఆ సిటీ మొత్తం ధనవంతులే. ప్రతి ఇంటికి ఒక కారు ఉండడం, ప్రతి ఇంటికి ఒక హెలికాప్టర్ ఉండడం మనం ఎన్నోసార్లు టీవీలో చూస్తాం, లేదా పేపర్లలో చూస్తాం. వాళ్ళు అలా ఎందుకున్నారు అంటే ఆ స్ట్రీట్ మొత్తం ధనవంతులదే. ఇప్పుడు ఇక్కడ కూడా మన సిటీలో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియా మొత్తం రిచ్ ఏరియా, అది మనమే అంటాం చాలా రిచ్ ఏరియారా, అక్కడ మనం ఎక్కడ ఉంటాం? ఏ అక్కడ ఉన్నవాడు కూడా మనలాంటి మనిషే కదా, మనకెందుకు అక్కడ ఉండాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి నీ దగ్గర డబ్బు ఎందుకు రావట్లేదు? ఈ ఆలోచనలు నీ దగ్గర లేవు కాబట్టి డబ్బు రావట్లేదు. కాబట్టి ముందేం చేస్తారు డబ్బు రావాలంటే ఈ ఆలోచనలు పెంచుకోండి. అవును, ఒక కారు కలిగి ఉండాలని, లేకపోతే ఒక డైమండ్ కలిగి ఉండాలని, ఒక బంగారం కలిగి ఉండాలని, లేదంటే పెద్ద పెద్ద పరిచయాలు ఉండాలని, అది కూడా ఒక రిచ్నెస్. పెద్ద పెద్ద వాళ్ళతో విఐపీలతో మన పరిచయాలు ఉండడం అనేది కూడా ఒక, మనకి చిరంజీవిని కలవాలనుకుంటా, చిరంజీవిని ఎందుకు కలవాలనుకుంటావు? ఒక్క మాట, ఊరికే కలిసి వచ్చేస్తే నువ్వు ఒక విఐపీ అయిపోతావా? కాదు. ఆయన యాటిట్యూడ్ ఏంది, ఆయన గొప్పతనం ఏంది, ఆయన అంటే అంత లక్షల మంది ఎందుకు పరిచి వస్తారు? అది ఎప్పుడు ఆలోచించాం మనం? నేను చిరంజీవి గారిని కలిశాను లేదా కలవాలని నా కోరిక ఏంటి? దాంట్లో నీకు అంబిషన్ ఏంటి కలవడంలో? నీకేం వచ్చింది? ఆయన యాటిట్యూడ్ని ఎప్పుడు నన్ను ఆకలింపు చేసుకున్నావు? ఆయన ఎందుకు అలా తయారాడు, ఎందుకు అలా ఉన్నాడు? ఇలాంటి ఆలోచన మీకు రావు. కాబట్టి మీరు ధనవంతులు కాలేరు. 1 కోటి రూపాయలు చూడకుండా నువ్వు చస్తే ఇక్కడ జన్మ తీసుకోవడం వేస్ట్ అండి. నేను ఓపెన్గా చెప్తున్నా,
ఎందుకంటే నువ్వు ఇక్కడ జన్మ తీసుకున్నావు ఎందుకు? నేను గతంలో ప్రీవియస్ వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే శాస్త్రము ధర్మం ఏవైతే చెప్తున్నాయో మన పురాణాలు కానీ ఏవైనా కానీ, రాముడికి విశ్వామిత్రుడు స్పష్టంగా చెప్పాడు, రామాన్ని యొక్క రాజ్యం బ్రహ్మాండంగా నడవాలంటే ధనమూల మీదం జగత, ధనం తప్ప ఇంకొట్టేం లేదు, ముందు ధనం సంపాదించు తర్వాత మిగతా అన్ని ఆలోచిద్దాం. అంత ఓపెన్గా చెప్పాడు. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన ఒక ఋషి అయి ఉండి ఋషిగా ఏమైనా డబ్బు అవసరమా? రాజ్య పరిపాలన కోసం డబ్బు రావాలి కదా. కాబట్టి ముందు ఈ ఆలోచనలు కలిగి ఉంటే దానికి తగ్గ డబ్బు నీ దగ్గరకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? డబ్బు మీదే దృష్టి పెడుతున్నాం. అలా రాదు. డబ్బు నీకు కావాల్సిన వస్తువు మీదే దృష్టి పెట్టు. నీ ఒక లగ్జరీస్ మీద ఒక 1 కోటి రూపాయలు నువ్వు నీ జీవితంలో చూడకపోతే అసలు నీ జీవితం ఎందుకు? ఇక్కడ జన్మించింది ఎందుకు? మనం ఏం చెప్పుకుంటున్నావు? నువ్వు ఇక్కడ ఒక ఉన్నతమైన జన్మ తీసుకున్నావు, నీది ఉత్తమమైన జన్మ, నువ్వు గొప్ప ఆత్మస్వరూపం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. నువ్వు గొప్ప ఆత్మస్వరూపము, ఉన్నతమైన జన్మ అన్నప్పుడు అది బిచ్చం ఎత్తుకుంటుంది ఎటువల్ల దగ్గర కాదు కదా, ఎటువల్ల దగ్గర చేజాపడానికి కదా కదా నువ్వు జన్మ తీసుకుంది. కాబట్టి నీ దగ్గరికి ఎందుకు డబ్బు రావట్లేదు అంటే నీకు ఈ ఆలోచనలు లేవు, ఈ ఉన్నతమైన ఆలోచనలు లేవు. వద్దాకేం ఆలోచిస్తున్నావు అంటే ఉన్నంతలోనే ఆలోచించాలి. నాకేం కావాలి? నా బాబు ఫీజు కట్టడానికి డబ్బులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫీజు కట్టడానికి డబ్బుల గురించి ఒక 10 మంది దగ్గర అడగడం, అవును, లేదా 10 మంది దగ్గర నువ్వు చెప్పడం. ఏమని చెప్తున్నావు నువ్వు? నా బాబుకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి, లేవు, ఎలా చేయాలి, నేను ఇలా అనుకున్నాను, ఒక దగ్గర రాలేదు, ఒక దగ్గర అడిగాను రాలేదు. ఇప్పుడు అంత వాడికి రాలేదు, నేను అడిగాను అంత నెగిటివ్ తప్ప నువ్వు ఏనాడన్నా వాడికి సమయానికి ఫీజు కట్టడానికి డబ్బులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పావా? నీ మనసుకు నువ్వు చెప్పుకున్నావా? అంటే ఇక్కడ నీ సబ్ కాన్షియస్ మైండ్కు నువ్వు సాటిస్ఫాక్షన్ చేయలేదు, నేను ఖచ్చితంగా చేయగలను, కట్టగలనని. అది చేసినప్పుడు ఆ సమయానికి నువ్వు ఎవరిని అడిగే అవసరం లేదు, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ యొక్క సమస్యని నువ్వు సాల్వ్ చేస్తానని నువ్వు ఖచ్చితంగా డిసైడ్ అయ్యావు కాబట్టి దాన్ని తగ్గ డబ్బు వచ్చింది. అలాగే 1 కోటి రూపాయలని ఇలా పట్టుకొని నా జీవితంలో ఒక్కసారైనా సరే నా సొంత డబ్బుని ఇలా చూస్తాను అనుకోండి, ఎందుకు రేపు ఖచ్చితంగా వస్తాయి? ఏదో ఒక రోజు మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు డబ్బు? ఇన్ని కారణాలు ఉన్నాయి. మళ్ళీ నేను ఇన్ని ప్రయత్నాలు చేశానండి రావట్లేదు. నీ అవసరాల నిమిత్తం ఆలోచిస్తున్నావు తప్ప ఏనాడు కూడా ఈ లగ్జరీస్ని కానీ వీటన్నిటి మీరు ఆలోచించట్లేదు. ఎందుకు నేను ఇంత పెద్ద మొత్తంలో ఆలోచించమని చెప్తున్నానంటే, ఇక్కడ నువ్వు ఒక 10,000 ఆలోచించావు అనుకోండి, విశ్వము చాలా పెద్దది, 1,000,000 రేట్లు పెద్దది. కాబట్టి నీకేమంటే ఏం చేస్తానంటే 1,00,000 పడేస్తుంది, నీకు గొప్ప కుమారిస్తుంది. నువ్వు 1,00,000 ఆలోచించావు అనుకో, 1 కోటి రూపాయలు వేసేస్తుంది. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు అట్లా విశ్వంతో నువ్వు ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నీ లగ్జరీస్ అనేది ఎంత చిన్నది ఇప్పుడు ఆలోచించండి. అవును. కాబట్టి మీరు అనుకోవడంలో, దాన్ని ఊహించడంలో, దాన్ని పొందడంలో పెద్ద సమస్య ఉన్నది. ఇక్కడ పొందిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఎంతోమంది జీవిత చరిత్రలు తీసుకున్నాం మనం, గొప్ప గొప్ప వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళే ఎవ్వరు కూడా ఆ ఊరికే అట్లా పైకి రాలేదు. చాలా కష్టపడుతూ ఇబ్బందులు పడితే ఆ స్థాయికి వచ్చారు. ఎందుకు? వాళ్ళ యొక్క లక్ష్యాలు కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఉన్నతంగా ఆలోచించారు కాబట్టి ఆ స్థాయికి చేరారు. అవునండి. ఊరికే రాలేదు కదా వాళ్ళకు కూడా. అంటే నిరంతరం వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి వాళ్ళు ఎలా తయారు కావాలనేది డిజైన్ ఇచ్చారు. ఈరోజు ఆ రూపాలని మనం చూస్తున్నాం. మనం అనుకుంటున్నాం కదా వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, బాగా ధనవంతులు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఆ రూపాన్ని ఇచ్చారు, తయారయ్యారు. మీరు ఇవ్వండి, మీరు తయారైపోతారు. చూడండి, జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళ లగ్జరీస్ చూడండి. ఇప్పుడైతే చెప్తున్నాను ఎంత లక్కీ అంటే, మనకు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో ఏది కొట్టినా వచ్చేస్తుంది. ఒక మంచి స్టార్ హోటల్ కొట్టండి, ఆ ఇంటీరియర్ ఎంత బాగుంటుంది చూడండి. ఒక ఫ్లవర్ వాజ్ కొట్టండి, ఎంత ఇంటీరియర్ బాగుంటుంది, అది ఎంత కాస్ట్లీ ఉంటుంది, దాని రేట్ ఏంది, అది ఎలా తయారు చేయబడుతుంది, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇవన్నీ నిరంతరం చూస్తుండాలి, మనకి ఇంకేం పనిలేదు. పనికిరాని టిక్టాక్లో అవన్నీ చూస్తాం, వాడిని పక్కన పడేసి సంపదను చూడండి నిరంతరం, దాని గురించి ఆలోచించండి, ఆటోమేటిక్గా మీరు సంపద పరులు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.